మన ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పుకుంటాడు దాని గురించి. లక్ష కోట్లు అవినీతి చేశాను, 16 కేసుల్లో నేను ఏమని ముద్దాయి, 16 నెలల పాటు నేను జైల్లో ఉండొచ్చానని చెప్పని చెప్పుకుంటా ఉన్నాడు, సిగ్గుండాలని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకప్పుడు ఆయన చూశాం, ఆయన అధికారంలో రాకముందు 2014లో నేను అధికారంలో రాకపోతా ఉన్నానని చెప్పని ఎవరో ఆయనకి సెక్యూరిటీ ఉన్నవాళ్ళని ముంగో పెట్టి ఆయన వీపు మీద కాగితాలు సంతకం పెట్టడం మనం పేపర్లో చూసాం. ఈ రోజు పేపర్లో చూస్తున్నాం, ఎవరు కనపడితే వాళ్ళకి ఒంగుడు దండాలు పెడతా ఉన్నాడు. ఎందుకయ్యాను ఒంగుడు దండాలు పెట్టడం? నిన్ను వంగించే రోజు ఇంకో సంవత్సరం రాబోతా ఉందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్నే ఒక 3 నెలల క్రితం మన గుంటూరు జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ పెద్ద సభ, దాన్ని ఏంటో అంటారంటే వైఎస్ఆర్సీపీ ప్లీనరీ అని సభ పెట్టారు. ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కన ఆయన తెచ్చుకున్న ఒక చాలా తెలియవాడు కూడా పక్కనే కూర్చున్నాడు. మొత్తం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులందరూ ఆ సభకి హాజరయ్యారు. ఎటు చూసినా పోలీసులే. జగన్ కి అర్థం కాల, జగన్ అడిగారంటే పక్కన వాళ్ళని, నేనేంటి ముఖ్యమంత్రి కాబోతున్నానా, అంతమంది పోలీసులు వచ్చారు ఏంటి అని చెప్పని పక్కన ఉన్న అడిగాయంట, మన వైజాగ్ లో పోలీసుల్ని బెదిరించాను, నా బెదిరింపులకు భయపడి వచ్చారా అని, కాదు సార్ అన్నాడంట. మరి మొన్న కృష్ణా జిల్లా పోయి కలెక్టర్ గారు చొక్కా పట్టుకున్నాను, దానికి భయపడి వచ్చారా పోలీసులు అన్నాడంట, కాదు సార్ అన్నాడంట. మరి ఎందుకు వచ్చారు రా ఇంతమంది పోలీసులు చెప్పండిరా అంటే, సార్ మన పార్టీ అంతా పిక్ పాకెటర్లు, ఏటీఎం మెషిన్ దొంగదారం చేసేవాళ్ళు, రెడ్ హ్యాండిల్ దొంగలు, పొలం తగబెట్టే వాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు అందరికీ ఉండబట్టి పోలీసుల పని తేలిక సార్. ఇక్కడ వచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ బస్సులు ఎక్కించి తీసుకెళ్లిపోతున్నారు సార్, ఆ విధంగా మనం చాలా ఉపయోగపడుతున్నాం సార్ అని చెప్పారంట. అది ఆ పార్టీ. అంతేకాదు